హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు లక్ష్మీ స్వీట్ హోమ్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు ఫ్రైడే మార్నింగ్ అండి. ఈరోజు నేను అంటే తులసి పూజ ఎలా చేసుకోవాలి, ఇంకా గడప పూజ ఎలా చేసుకోవాలనేది మీతో షేర్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఓకేనా? వీడియోలోకి వెళ్లే ముందు ఎవరైనా కొత్తగా చూసిన వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, బెల్ ఐకాన్ గుండును క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ప్రతి నోటిఫికేషన్ వస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా? అయితే ఇప్పుడు అంటే నేను ఎక్కువగా శ్రావణ మాసంలో గడప పూజ చేస్తాను, ఇంకా మార్గశీర లక్ష్మీవరంలో గడప పూజ చేసుకుంటున్నాండి. ఆ తర్వాత ధనుర్మాసంలో కూడా చేసుకుంటున్నాను. అలా చేయడం వల్ల మనకి లక్ష్మీదేవి కటాక్షం అని అంటూ ఉంటుంది. ఓకేనా? అది ఎలా చేశాను ఏంటనేది మీతో షేర్ చేసుకోవడానికి మీకు చూపిస్తానండి. నచ్చితే చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా? ఇలా చేయడం వల్ల మనకి లక్ష్మీ కటాక్షం ఎక్కువగా ఉంటుందని పెద్దవాళ్ళు మన పూర్వీకులు చెప్పారు. ఓకేనా? గడిపే కదా మనకి లక్ష్మీదేవి. ఓకేనా? అయితే నేను ఎలా చేశాను ఏంటనేది మీతో షేర్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. అయితే కొత్తగా చూసిన వాళ్ళు ప్లీజ్ లైక్ ఇవ్వండి, ఇంకా సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? నా వీడియోస్ ఎలా ఉన్నాయి ఏంటనేది కింద కామెంట్ బాక్స్లో పోస్ట్ చేస్తే కొంచెం డిఫరెంట్ స్టైల్లో ఏమైనా చేయడానికి అవకాశం ఉంటుందేమో నేను ట్రై చేస్తాను ఫ్రెండ్స్. ఓకేనా? అయితే ఓకే, వీడియోలోకి వెళ్దాం. ఓకే ఫ్రెండ్స్, నేను ముందుగానే కొంచెం వాటర్ వేసుకొని చక్కగా ద్వారం అనేది క్లీన్ చేసుకున్నాను ఫ్రెండ్స్. అది స్కిప్ అయినట్టుకుంది, మీకు చూపించలేదు. ఓకేనా? అయితే ఇప్పుడు నేను పసుపుతో చక్కగా పసుపులో కొంచెం వాటర్ వేసి పేస్ట్లో చేసుకుని చక్కగా మనం ద్వారానికి చక్కగా వ్రాసుకుంటున్నాను ఫ్రెండ్స్. నేను ఇది మార్నింగ్ మనకి గ్రహణం పడినే నెక్స్టడే అండి ఇది. ఇలా చేసుకున్నాను నేను ఫ్రైడే. ముందుగా నేను పసుపు రాసిన తర్వాత ఇప్పుడు కుంకుమ బొట్లు పెట్టుకుంటున్నానండి. కుంకుమ బొట్లు ఇలా పెట్టేసుకుంటున్నాను. ఎక్కువైతే పెట్టుకోవటం లేదండి, కొంచెమే పెట్టుకున్నాను, ఒక 4 వరకే పెట్టుకున్నాను. ఎందుకంటే మాది ఆల్రెడీ ఆ ద్వారం అనేది కొంచెం పాడైపోయింది, మళ్ళీ పసుపు వేయడం వల్ల తొందరగా అది ఖరాబ్ అవుతుందని అది పెట్టుకోవడం లేదు. ఆ తర్వాత ఇప్పుడు పైన పెయింటింగ్ వేసినా సరే మనం ప్రతి ఫ్రైడే ఇలా చేసుకోవడం వల్ల మనకి లక్ష్మీ కటాక్షం ఉంటుంది. ఎక్కువగా మనకి పెద్దవాళ్ళు చెప్తుంటారు కదా, ద్వారం మీద పిల్లలు కానీ కూర్చునే పెద్దవాళ్ళు కాలు పెట్టినా సరే అలా చేయకూడదు, తప్పు అని చెప్తారు కదండి. అంత ద్వారమే కదా మనకి. ఆ తర్వాత నేను ఇలాగా పైన ముగ్గులు పెట్టేసుకున్నాను ఫ్రెండ్స్. వరిపిండితో మనం అదే వరిపిండి అంటే బియ్యపిండి అండి. ఎక్కువగా బియ్యపిండితోనే ధనుర్మాసంలో ముగ్గులు పెట్టడానికి చూడండి, ఎందుకంటే ఈ ముగ్గు పిండి వస్తుంది, దాంతో అయితే పెట్టొద్దండి. మనకి వరిపిండితోనే శ్రేష్టమండి. ఆ తర్వాత ఇక్కడ లక్ష్మీ పాదాలు కూడా పెయింటింగ్తో వేసుకున్నాము. తర్వాత ఇక్కడ కొంచెం ఐ మూలలంట మనం కొంచెం పసుపుతో ఇలాగా అద్దినట్టుగా అయితే లక్ష్మీదేవికి చాలా ఇష్టమండి. ఇవ్వండి ఆ మూల ఈ మూల నేను ఇలా చేస్తున్నాను, ఎందుకంటే ఎక్కువగా మనం బొట్లు పెట్టడం వల్ల పిల్లలు ఎక్కువగా తొక్కేస్తారండి, అందువల్ల నేను సింపుల్గా చేసుకున్నాను ఫ్రెండ్స్. ఎక్కువగా హడావిడి చేయలేదు, ద్వారానికి అటు ఇటు కుంకుమ బొట్లు పెట్టుకున్నాను. ఆ తర్వాత ఇక్కడ స్టార్ ముగ్గు వేసుకున్నానండి. ఈ ముగ్గు చాలా పవర్ఫుల్ కదా, అష్టలక్ష్మి పద్మ ముగ్గైనా వేసుకోవచ్చు, ఇలా స్టార్ ముగ్గైనా వేసుకోవచ్చు. రెండు ఐ మూలలు నేను ఇలా వేసుకున్నాను ఫ్రెండ్స్. మీలో ఎంతమంది ద్వార పూజ ఎలా చేస్తారు ఏమిటి అనేది నాకు కింద కామెంట్ బాక్స్లో నాకు పోస్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇలా చేయడం వల్ల ప్రతి శుక్రవారం కానీ మనం ఇలా చేస్తే చాలా మంచిదంట. ఓకేనా? తర్వాత ఇక్కడ నేను పసుపు కుంకుమ ఐ కోణాల్లో వేసుకుంటున్నానండి. కంపల్సరిగా ముగ్గి వేసిన తర్వాత మనం కుంకుమ పసుపు మాత్రం వేయాలి, అప్పుడే మంచిదండి. ఇలా వేసేసుకున్నాను కదా, దీనిపైన కూడా వేసేసుకున్నాను రెండు వైపులు కూడా. ఓకేనా? నాకు ఇక్కడ ధనుర్మాసంలో ఏంటంటే మా ఊర్లో అయితే పల్లెటూర్లో అయితే మనకి ఆవు పేడ శ్రేష్టంగా దొరుకుతుంది కదండి. ఐ మూలల్లో ఆవు పేడ పెట్టి ఈ ధనుర్మాసంలో దానిపైన ప్రమిద పెట్టి దీపాలు వెలిగిస్తారండి. కానీ మనకి ఇది సిటీస్లో మనకి దొరకదు కదా, అందువల్ల మరి నాకు దొరకలేదు. నేను ఇక్కడ ఇలాగా చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇవ్వండి పువ్వులు కూడా అలంకరించుకోవాలి ఆ ద్వారంకి. అటు సైడ్ ఇటు సైడ్ పువ్వులు పెట్టుకున్నాను. ఆ తర్వాత మనకి స్టార్ ముగ్గు పైన ఒక తమలపాకు పెట్టుకున్నాను. అటువైపు ఇటువైపు తమలపాకు పెట్టుకున్న తర్వాత అక్కడ కొంచెం బియ్యం వేసుకోవాలండి. బియ్యం లేకపోతే మీకు అదే బియ్యం బదులు ఉప్పు కూడా వేసుకోవచ్చండి. ఉప్పు వేసుకున్న గల్లుప్పు వేసుకుంటే ఇంకా శ్రేష్టం అండి. గల్లుప్పు నాకు లేకపోయింది, నేను బియ్యం వేసుకున్నానండి. గల్లుప్పు ఉండడం వల్ల చాలా మంచిదండి, అది కూడా ట్రై చేయండి. ఓకేనా? అందులో నేను పసుపు కుంకుమ అక్షతలు వేసుకున్నాను.
వేసుకున్న తర్వాత మట్టి ప్రమిద పెట్టుకున్నానండి. ఒక్కొక్క దీపం అంటే రెండు ఒత్తులు కలిపి ఒక దీపంగా సెట్ చేసుకున్నాను. సెట్ చేసుకున్న తర్వాత పువ్వులు కూడా అలంకరించుకున్నాను. ఆ దీపాలకి అలంకరించుకున్న తర్వాత గ్రూప్లో మనము అగరబత్తితో చక్కగా దీపాన్ని వెలిగిస్తున్నాను. ఫ్రెండ్స్ మీకు ఎన్నో సార్లు చెప్పాను, డైరెక్ట్గా అగ్గిపెట్టితో అయితే వెలిగించొద్దు, బాగోదంట. అలాగ మనకి ఏకవత్తితో కానీ ఇలా అదే మనము అగరబత్తులతో కానీ ఇలా వెలిగించిస్తే మనకి దీపం అనేది బాగుంటుంది. ఆ తర్వాత ద్వారానికి చక్కగా ధూపంతో చక్కగా నేను చూపించాను. ధూపం చూపించుకొని నమస్కారం చేసుకున్నాను ఫ్రెండ్స్ నేను, ఎందుకంటే లక్ష్మీదేవి కదా. అందుకే పెద్దవారు మీ పిల్లలు ఎవరైనా సరే ద్వారం మీద వేస్తే మాత్రం కాలు పెడితే చెప్పండి ఫ్రెండ్స్. అలాగే నేను హారతి కూడా ఇచ్చుకున్నాను ఫ్రెండ్స్. హారతి ఇచ్చిన తర్వాత ఇక్కడికి నేను ముగించుకున్నాను ఫ్రెండ్స్, ఓకేనా. ఆ తర్వాత తులసి పూజ ఎలా చేసుకున్నానో చూడండి. ఎందుకంటే మనకి తులసి పూజ ప్రతి ఇంట్లో తులసి ఉండాలండి. గ్రహం రోజు నేను కొంచెం పసుపు నీళ్ళతో శుద్ధి చేసుకున్నాను. అలాగే మరుసటి రోజు మనకి ఫ్రైడే పడింది కదా, కొంచెం నేను వాటర్తో మొత్తం క్లీన్ చేసేసానండి. ఆ రోజే నేను కొంచెం పసుపు వాటర్తో గంగాజలంతో తల్లికి కొంచెం నేను శుద్ధి చేసేసాను లక్ష్మీవారిని. ఆ తర్వాత ఆ రోజు నేను అదే మళ్ళీ ఫ్రైడే చక్కగా మళ్ళీ వాటర్తో చక్కగా అమ్మవారిని చక్కగా నేను కుండీతో సహా చక్కగా వాటర్ వేసుకొని చక్కగా నేను శుద్ధి చేసుకున్నాను ఫ్రెండ్స్ చూడండి, ఓకేనా. ఇలా చేసేసుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడ పసుపు పేస్ట్లా చేసుకొని చక్కగా అమ్మవారిని అలంకరించాలి. ఇది నేను కార్తీక మాసంలో పెయింట్ వేశాను, ఆల్రెడీ కొంచెం ఊడిపోయింది ఫ్రెండ్స్. మళ్ళీ వేసేసుకోవాలి. ఏ ఇంట అయితే తులసి ఉంటుందో ఆ ఇంట లక్ష్మీదేవి చాలా తాండవిస్తుందంట. దయచేసి తులసి మా ఆచారం కాదు అని మాత్రం అనొద్దండి. తులసి పూజ చేస్తే సౌభాగ్యం అండి, మన భర్తకి ఆయుష్ కూడా పెరుగుతుంది, ఆ ఇంట్లో లక్ష్మీదేవి కూడా కటాక్షిస్తుంది. ఆ తర్వాత నేను బుట్టలు కూడా పెట్టుకున్నాను చూడండి, పసుపు కుంకుమ బుట్టలు పెట్టుకున్న తర్వాత ఇక్కడ మొత్తం క్లీన్ చేసుకున్నానండి. వాటర్ అంతా పడింది కదా, క్లీన్ చేసుకున్న తర్వాత కొంచెం నేను తులసి మొక్క దగ్గర పసుపుతో ఈ విధంగా నేను డైలీగా నేను పసుపుతో ఇలా చేసేసుకుంటాను. ఎందుకో నాకు ఆ పసుపుతో అలా చేసి ముగ్గు పెడితే నాకు అదొక ఫీలింగ్ అండి, అలా చేస్తే మంచిగా ఉంటుంది. ఇక్కడ నేను రోజువారీ కుబేర ముగ్గు మాత్రం వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. నేను కుబేర ముగ్గు తులసికోట దగ్గర దేవుడి మందిర్లో వేస్తే ఎంత బాగుంటుందన్నది మీకు ఇదివరకే నేను మీకు వీడియో చేశాను. కుబేర ముగ్గు ఎలా ఉంటుంది ఏంటండి నా వీడియోస్ వెళ్ళి చూడండి. కుబేర ముగ్గు అయిపోయిన తర్వాత నేను పసుపు కుంకుమ కోణాల్లో వేసుకుంటున్నానండి. ఆ తర్వాత ఇవ్వండి, కుబేర ముగ్గు వేసేటప్పుడు నాలుగు పక్కల బంధన అయితే చేయాలి. ఆ తర్వాత దీపాన్ని రెడీ చేసుకున్నాను. ఇప్పుడైనా సరే ప్రసాదం అనేది మనము అరటిపండు అయితే ఒకటి సింగిల్గా పెట్టొద్దండి, రెండు పెట్టండి. ఆ దీపాన్ని కూడా నేను ఇక్కడ వెండి ప్రమిదలో ఒక ఏకవత్తి వేసుకొని తర్వాత ఆయిల్ వేసుకున్నానండి. ఆ తర్వాత నాకు కొంచెం ఇబ్బంది అయిందండి, నా కెమెరా నేనే పట్టుకొని నేనే పూజ చేయడం వల్ల కొంచెం కష్టం అనిపించింది. ఎందుకంటే స్టాండ్ ఆల్రెడీ పోయిందండి. ఇప్పుడు నేను మందార పువ్వులతో అమ్మవారిని అలంకరిస్తున్నాను. ఇవ్వండి, మందార పువ్వులతో అలంకరిస్తున్నానండి. మా తులసి చూడండి, ఇలా చేసేసుకున్న తర్వాత మందార పువ్వులతో ఇలా అలంకరించుకున్న తర్వాత ఫ్రెండ్స్ మీరు మార్నింగ్ లెగ్గానే తులసిని చూస్తే చాలా మంచిదంట చూడండి. పడుకుని లెగ్గానే తులసి మాత్రం చూస్తే ఆ రోజంతా మనకి శుభాలు జరుగుతాయి. ఆ తర్వాత నేను ఇలా పువ్వులు పెట్టేసుకున్నాను కదా చూడండి, ఇలా పువ్వులు పెట్టుకున్నాను ఫ్రెండ్స్. వీలైనంత వరకు తులసి పూజ చేయడం వల్ల మన ఇంట్లో చాలా మంచిది జరుగుతుంది. ప్రతి స్త్రీ తులసి పూజ చేయాలి. ఆ తర్వాత కొంచెం నేను ఇక్కడ ఏంటంటే కెమెరా పట్టుకున్నాను ఫ్రెండ్స్ నేను. అంటే మనము కుడి చేతితో నీళ్ళు వదులుతూ ఎడమ చేతితో మనం నీళ్ళు పోస్తూ ఉండాలి, అలా చేయాలి. కానీ నాకు వీలు కాలేదు, ఇక్కడ నేను మీకు చూపించడానికి ఇలా చేశాను ఫ్రెండ్స్, ఓకేనా. అయితే నేను ఇక్కడ మళ్ళీ ఇక్కడ దీపం వెలిగించుకున్నాను. దీపం వెలిగించుకున్న తర్వాత మనం ఇక్కడ అగరబత్తులు ముట్టించుకుంటున్నాను నేను. ధూపం కూడా వేస్తున్నాను అమ్మవారికి, తులసమ్మకి, ఓకేనా. నేను ఎక్కడికైనా క్యాంప్ వెళ్ళేటప్పుడు మాత్రం నాకు ఎక్కువగా ఇష్టపడేది అమ్మ చాలా పసి పాపలాగా నేను చూసుకుంటున్నానండి. నాకు చాలా ఇష్టం అండి తులసమ్మ అంటే, ఓకేనా. ఇలా దీపం పెట్టేసుకున్న తర్వాత అమ్మవారిని కుంకుమ బొట్టు పెట్టుకుంటున్నాను. కొంచెం పసుపు పెట్టి కుంకుమ కూడా పెట్టుకుంటున్నాను ఫ్రెండ్స్. దయచేసి మాత్రం మీరు మొక్క పైన మాత్రం పసుపు కుంకుమ మాత్రం వేయొద్దు ఫ్రెండ్స్. అలా వేయడం వల్ల కెమికల్ మనకి తొందరగా పాడైపోద్ది మొక్క అనేది, ఓకేనా. కింద మనకు తెలుసు కదా లక్ష్మీదేవిని పూజ చేస్తున్నామని, దేవుడికి తెలుసు కదా మనం పసుపు కుంకుమ వేస్తే కాదు కదా తెలియడానికి. ఆ తర్వాత నేను ఇక్కడ పూజ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్, నాకు ముగించుకొని, ఓకేనా.
దయచేసి మీరు పైన మాత్రము కుంకుమ పసుపు వేయొద్దు. ఆ తర్వాత ధూప్ టిక్స్తో ధూపం కూడా వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. నేను ఇలా ధూపం కూడా వేసుకుంటే మనకి ఏవైనా నెగిటివ్ పాజిటివ్ ఉంటే అవన్నీ పోతాయండి. ప్రతి శుక్రవారం మీ ఇంట్లో ధూపం మాత్రం వేసుకోండి. సాంబ్రాణి ధూపం వేయడం వల్ల చాలా మంచిది. ఆ తర్వాత హారతి ఇచ్చుకున్నానండి తల్లిని, తులసికి హారతి ఇచ్చిన తర్వాత ఇక్కడ నేను హారతి ఇచ్చున్నాను కదా, తర్వాత కొంచెం వాటర్ వేసుకొని హారతి కూడా నేను హారతి తీసుకున్నాను నేను. ఓకేనా, హారతి ఇచ్చేటప్పుడు కొంచెం గంగా జలంతో హారతిని 3 సార్లు మనం నీరు పోస్తూ హారతి తీసుకోవాలి. ఓకేనా, చూడండి ఈ విధంగా నేను పూజ చేసుకుంటున్నానండి. మీరు ఎలా చేసుకుంటారు ఏంటి అనేది కింద కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తే కింద సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్